నిజామాబాద్లో టీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కార్యాలయంలో జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కుంచెం శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడిచినా ముఖ్యమంత్రి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు కాలేదని, రాష్ట్రంలో చాలామంది జర్నలిస్టులు సరైన వేతనాలు లేక పేదరికంలో మగ్గుతున్నారని ఆయన అన్నారు. జిల్లాలో గ్రామీణ పట్టణాలలో పనిచేస్తున్న విలేకరులకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టుల సమస్యలపై ఎల్లవేళలా పోరాటం చేస్తామని, అదేవిధంగా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు, హెల్త్ కార్డుల అక్రిడేషన్ కార్డుల వివిధ సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మొదట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులందరికీ ఆయుర్వేద దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు నగరంలోని సుభాష్ నగర్లో గల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జిల్లా కమిటీ ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలున్నా జిల్లా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను రాష్ట్ర కమిటీకి ఎప్పటికప్పుడు అందించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా గత మూడు నాలుగు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర కమిటీ అయితే పిలుపునిచ్చిందో జర్నలిస్టుల సమస్యలపై, అందుకుగాను జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు కలిసి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. అలాగే జర్నలిస్టులు అనేక సమస్యలతో జిల్లాలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు టీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా కార్యాలయంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులందరూ హాజరై ఇక ముందు టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ పక్షాన ఉంటూ వారి భావోగులను నిరంతరం పర్యవేక్షిస్తూ వాళ్ళ కోసమై శ్రమిస్తూ ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంది. దీనికి జర్నలిస్టులు అందరూ సహకరించేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాము. అలాగే రాబోయే రోజులలో పరంగా కానీ హెల్త్ పరంగా కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. దానిపైన కూడా నిరంతరం ఉద్యమిస్తూ ముందుకు సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా వచ్చే వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తాం. ఘన వ్యర్థాలపై సమరం చేద్దాం, ప్రజా ఆరోగ్యాలను కాపాడదామని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టేట్ లెవెల్ కమిటీ జస్టిస్ సివి రాములు కోరారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికి సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోకి సమావేశ మందిరంలో జిల్లాలో ఘన ద్రవ వ్యర్థాల సేకరణ నిర్వహణ పునర్వియోగం పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై జేసీ పద్మాకర్, డీసీపీ నరసింహారెడ్డి, సిద్దిపేట, గచ్వెల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీ కమిషనర్లు, డీసీపీ, డీఈఓలతో సమీక్షించారు.
తుంగదుర్తి మండలంలోని భారతదేశంలో దళితులపై ముస్లింలపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడులు ఖండించాలని తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన ముస్లిం యూత్ కమిటీ అధ్యక్షులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలపై దళితులపై దాడులు చేయడం చాలా బాధాకరమని, ఈ విధానం ఇలాగే కొనసాగించినట్లయితే భారతదేశంలో మత కల్లోలకు కారణమవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ అధ్యక్షులు ఎస్కే నజీర్, కరీం బాబా, అన్వార్, ఉస్మాన్, ఇలాయ్ తదితరులు పాల్గొన్నారు. और जो भी किया जा रहा है ये जुलूम रोका जाए और गुंडागर्दी ज़्यादा दिन तक चलने वाली नहीं है. लिहाजा खंडर हुकूमत से हमें चाहते हैं कि पार्लियामेंट में नया कानून लाया जाए और मुसलमानों के प्रति कर रहे हैं. ये मुल्क हिंदुओं का भी है, मुसलमानों का है, क्रिश्चनों का है, हिंदुओं का है, सारे लोगों का है. शांति के साथ रहे, आपसी तशद्दुद, हिंदू में तशद्दुद, मुस्लिम को खत्म किया जाए, यही गुजारिश कर रहे हैं हुकूमत से. और హుస్నాబాద్ పట్టణంలోని చికెన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.
మిషన్ భగీరథ పథకంలో భాగంగా 21.75 కోట్లతో హుస్నాబాద్లో వాటర్ ట్యాంకులు నిర్మించి హుస్నాబాద్లో మంచినీటి సరఫరాకు ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6,000 కలెక్షన్స్తో హుస్నాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయన్నారు. సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఇంటి ఆడిబిడ్డకు తాగునీరు అందించి కేసీఆర్ తన మాట నిలబెట్టుకున్నాడన్నారు. హుస్నాబాద్ టౌన్ లో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 700 కిలోలీటర్ల ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి 3 కంప్లీట్ కావడం జరిగింది. దాంతో పాటు ఇంకొకటి 500 కిలోలీటర్ల ట్యాంక్ కూడా రెడీ అవుతున్నది. అది కాక మనకు మొత్తం HDFC పైప్స్ వచ్చేసి దాదాపు 84 కిలోమీటర్స్ మనకు అది రావడం జరిగింది. దాన్ని కూడా తాళవాడు కూడా కంప్లీట్ చేసిండ్రు. అదే కాకుండా 600 కనెక్షన్ మనకున్న 6,000 కనెక్షన్లకు ఇప్పటి వరకు మనం క్లెయిమ్ చేసింది మాత్రం 5,100 కనెక్షన్లు వచ్చినాయని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని కనెక్షన్స్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేసుకొని మరి టౌన్లో ప్రత్యేకంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో కూడా ఎక్కడ కూడా మంచినీటి కొరత లేకుండా మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు అని చెప్పి మాట రాకుండా అందరు ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేను మన ఇంజనీర్లను అదేవిధంగా మిషన్ భగీరథ పనిచేస్తున్న కాంట్రాక్టర్లను నేను స్వయంగా కోరేది ఏంటంటే మరి ఈరోజు ప్రజలందరూ కూడా మిషన్ భగీరథ మీద ఆధారపడున్నాం. ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గం మెట్టు ప్రాంతం నీళ్ళు లేని ప్రాంతం మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకా ట్యాంకర్లతోనే నీళ్లు పోస్తున్నాం. మన ఎండాకాలం కూడా ఇంకా ట్యాంకర్తోనే నీళ్లు పోవడం జరిగింది. ఏ ఆడబిడ్డ కూడా బింద పడుకొని రోడ్డు మీదకి రావద్దనే ప్రయత్నంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. గత ఎండాకాలం మాత్రం ప్రతి గ్రామానికి బల్క్ వాటర్ సప్లై హుస్నాబాద్ నియోజకవర్గం ఉన్నప్పుడు అదేవిధంగా హుస్నాబాద్ టౌన్ కూడా బల్క్ వాటర్ సప్లై రావడం జరిగింది. మరి ఇంటింటికి నల్లా కనెక్షన్ కూడా దాదాపు 85% వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా టౌన్లో కూడా దాదాపు 6,000 కనెక్షన్లు ఉండగా 5,100 కనెక్షన్లు కూడా పూర్తి చేసుకొని టౌన్ అంతా కూడా మరి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేటట్టు అన్ని రకాల కృషి చేస్తున్నారు. ఇంకా ఒక 2 వార్డులలో కంప్లీట్ చేసే అవసరం ఉన్న తది కూడా అతి త్వరలో కంప్లీట్ చేసి మరి అయితే మనం మొదటికెళ్ళి కూడా మన ముఖ్యమంత్రి గారు అయితే కలగంటున్నారో మన ఆడబిడ్డ కాలు వంటింట్లకు అడుగుతామని చెప్పి అయితే మాట్లాడారో ఆ మాటను గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకుంటున్న సంగతి కూడా మీ అందరూ మనవి చేసుకుంటూ మరి మొన్నటి ఎండాకాలం చూసుకుంటే వాస్తవంగా బోర్లు ఎండిపోయినాయి, బాయిలు ఎండిపోయినాయి, మాకు వచ్చే నీళ్లు కూడా ఎక్కడికెళ్ళి కూడా లేకుండే కేవలం మిషన్ భగీరథ నిలతోనే 161 గ్రామాలకు హుస్నాబాద్ టౌన్కి మరి మిషన్ భగీరథ నీళ్లు మనకు వచ్చినాయి. కాబట్టి ఎండాకాలం కూడా సాఫీగా ఒక్క బిందె కూడా బయటకు రాకుండా ఆడబిడ్డలు రాకుండా మనం చేయడం జరిగింది. ఈ ఘనత అంతా కూడా ఈ గొప్పతనం అంతా కూడా
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి వారి యొక్క ముందు చూపు ఆలోచన ఎంత గొప్పదని మనకు తెలుస్తుందని చెప్పి మరి వారి యొక్క నేతృత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పకుండా బంగారు తెలంగాణ తీసుకుపోతారని చెప్పి దిశలో మనం ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మొన్న కాళేశ్వరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మరి కాళేశ్వరం నుంచి వెళ్ళి అన్నారం నుంచి వెళ్ళి సుందిల్లా నుంచి వెళ్ళి ఇళ్లంపల్లి నుంచి మిడ్మానేర్ తర్వాత నీళ్ళు వచ్చేది మన హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవెల్లికి అని చెప్పి తెలియజేసుకుంటూ దాదాపు 95,000 ఎకరాలు అంటే మొత్తం గౌరవెల్లి ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయిపోతే మొత్తం నియోజకవర్గంలో కూడా 95,000 ఎకరాలు గౌరవెల్లి ద్వారా సాగు జరుగుతుంది. అదే కాకుండా ఉన్న ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే అవన్నీ కూడా మనకు కొంత నీళ్లు నింపేది ఉంటే జలాశయాలు ఏది ఉంటే 1,65,000 ఎకరాలు ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా సాగుతుందని మేము తెలియజేసుకుంటూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారం మేమందరం నడుస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ బాట ఏదైతే తెలంగాణకు ఇస్తానో తప్పకుండా సానుకూలంగా ఉంటుందని చెప్పి కూడా కోరుకుంటూ జై తెలంగాణ.